ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఉంటే దానికి కట్టర్లు వెల్డర్లు ఏంటంటో తెచ్చి ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని అరెస్ట్ చేయడానికి వినియోగించినంత పోలీసు యంత్రాంగాన్ని సిబ్బందిని ఇవన్నిటిని ఉపయోగించి బండి సంజయ్ గారిని అక్కడ నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిరు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వారు దీక్ష చేస్తారు కాబట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నామంటే హైకోర్టు నిబంధనల ప్రకారం అతన్ని రిమాండ్ చేయలేదు ఇంటికి పంపుతున్నామని కోర్టు చెప్పింది ఈ తతంగం అంతా 48 గంటలల్లో ముగిసిపోయింది ఈ తతంగం 48 గంటలు ముగిసిన వారం రోజుల నుంచి రోజుకొక వీధి భాగవతాలలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఓ రోజు ఏమంత విశ్వాసం వస్తాడు ఓ రోజు శివరాజ్ సింగ్ చవాన్ వస్తాడు ఇంకో రోజు ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక రోజు ఇంకొక ఆయన వస్తాడు నాకు అర్థమైతే లేదు జాతరల గంగిరెద్దులలో వచ్చినట్టు దేశ నలుమూలల నుంచి బీజేపీ వాళ్ళు ఎందుకు తెలంగాణకు వస్తారు ఏం మాట్లాడుతారు వీళ్ళు బండి సంజయ్ ఏదో స్వాతంత్రం కోసం కొట్లాడి కార్గిల్ వారిలో పోయి పెద్ద ఆయన యుద్ధ విమానాలు నడిపి మొత్తం బాంబులు వేసి ఈ పాకిస్తాన్ మీద విజయం సాధించి వచ్చిన కార్గిల్ వీరుడిని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకున్నాడు కండువాలకప్పుడు ముద్దులు పెట్టుడు అసలు ఆయన పోరాటాలను చూస్తే మాకు చాలా ఉత్సాహం వస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థమైతే లేదు అసలు వీళ్ళందరూ ముఖ్యమంత్రులేనా వీళ్ళు ఎట్లా ముఖ్యమంత్రులైనరా అని అనుమానం కలుగుతుంది ఎట్లా కేంద్ర మంత్రులైనరా అని అనుమానం కలుగుతుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి అటతోటంగా మాట్లాడుతాడు బండి సంజయ్ ఏదో వీరోచితమైన పోరాటం చేసి అసలు బుద్ధి ఉందా బీజేపీ వాళ్ళకి అని అడుగుతున్నా అసలు మీరు అన్నం తింటురా గడ్డి తింటురా అని అడగదలుచుకున్నాను నేను ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వము ఒక నివేదిక పంపిస్తే ఆ ఉత్తర్వులను ఆమోదించింది బీజేపీ కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఉత్తర్వులు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఉత్తర్వులు ఆదేశించండు రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల మేరకే 317 జీవో వచ్చింది ఇక్కడ రెండు అంశాలు నేను చర్చకు పెట్టదలుచుకున్న ఉద్యోగస్తులకు తెలంగాణ యువకుల ముందు నిజంగానే కేసీఆర్ గారు పంపించిన నూతన జోనల్ విధానము రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వము మంత్రివర్గం ఎందుకు ఆమోదించింది అసలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఈ ఉత్తర్వులు ఇవ్వడానికి కేసీఆర్ గారికి అవకాశమే లేదు కదా కేసీఆర్ చేసిన తప్పుడు విధానాన్ని పంపించిన తప్పుడు ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులను మీరు ఆదేశాలు ఇచ్చిండ్రు కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు అడ్డగోలుగా 317 జీవో తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు అంటే కేసీఆర్ చేసిన తప్పుడు నిర్ణయాలను గుడ్డిగా దున్నపోతేనిందంటే దూడను కట్టేయండి సామెత ఎట్లుందో కేసీఆర్ వంపించిన తప్పుడు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది ఇయాల నడ్డా గారి నుంచి మొదలు పెడితే హేమంత విశ్వాసం వరకు మీరే కదా బాధ్యులు కేసీఆర్ తీసుకొచ్చిన తప్పుడు విధానాలను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిందే మీరు కాబట్టి కేసీఆర్ ఒకవేళ ఈరోజు తప్పు చేసిందంటే ఆ తప్పుకు ఉత్ప్రేరకము బీజేపీ ఆ తప్పును ప్రోత్సహించింది బీజేపీ నిజంగానే ఈరోజు 317 జీవో ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్యాయం జరిగింది దీన్ని సవరించాలనుకుంటే ఒక్క కలం పోటుతోని కేంద్ర ప్రభుత్వం సవరించవచ్చు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ అరవింద్ స్వయం బాబురావు గారు నలుగురు సంతకాలు పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా 317 జీవోని కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీవో ద్వారా నష్టం జరుగుతుంది ఈ జీవో మీద తక్షణమే స్టే ఇవ్వండి ఈ జీవోను నిలుపుదల చేయండి అని కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఇచ్చిన జీవోను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపొచ్చు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పరిధిలో లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది జోనల్ విధానంలో నియామకాలు కావచ్చు బదిలీలు కావచ్చు పదవి విరమణలు కావచ్చు రాష్ట్రపతి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన విషయాలు ఇందులో మార్పులు చేర్పులు ఏమి రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఉండాలి కేంద్రంలో ఉన్నది బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నది కిషన్ రెడ్డి గారు ఇయాల మంత్రివర్గంలో ఉండి కేసీఆర్ పంపించిన ప్రతిపాదనలు గుడ్డిగా ఆమోదించి ఆ ఉత్తర్వుల మేరకు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే
మీరు పోరాటాలు చేస్తున్నామని ప్రజల్ని మభ్య పెడుతున్నారు. మీరు పోరాటాలు చేయాల్సిన పని లేదు, మీ చేతిలో అధికారం ఉంది. నిన్న బీజేపీ ఆయన మాట్లాడతాడు వరంగల్ రెండేళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తుంది 317 జీవోని తీసి చెత్తబుట్టలు వేస్తామని. అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేక మాట్లాడుతున్నా? అసలు అలా వచ్చా మీకు, ఏబిసిడీలు అన్న వచ్చా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా అర్థమవుతుందా? ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, ఈ దేశానికి బీజేపీ పాలిత ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు ఒక ఫిర్యాదు చేస్తే 317 జీవో మీద అవసరమైన ఆదేశాలను రాష్ట్రపతి చేత ఇప్పించవచ్చు. ఈ విధానం తప్పుడు విధానమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారికి నివేదిక ఇచ్చి, లేదా ఈ ప్రాంతంలో ఉండే ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి గారు తక్షణమే కల్పించుకొని రాష్ట్రపతి ఉత్తర్వులకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ గారు ఏవైతే నిర్ణయాలు చేసి 317 జీవో ఇచ్చిండో ఆ జీవోను అభయంచలబెట్టే అధికారము రాష్ట్రపతి గారికి ఉన్నది. మీరు మీ చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించకుండా మీరు ఆదుకోవాల్సిన బాధ్యతలో మీరు ఆదుకోకుండా ప్రధానమంత్రి మీ చేతిలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడలేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఈ జీవన తీ చెత్తబుట్టలు వేస్తామని చెప్పి గుండు బండి కలిసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారు బీజేపీ వాళ్ళు? బండి సంజయ్కు ఒకవేళ అవగాహన లేదనుకుంటే వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు రోజుకొకడు వస్తున్నాడు. ఊర్లాలు ఎవరైనా చనిపోయినప్పుడు గంగరెత్తులోళ్ళు వస్తారు రోజుకొకడు వస్తాడు అడుక్కోవడానికి. అమ్మకి దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, ఒంగొంగి దండం పెట్టు, కాళ్ళకు దండం పెట్టని గంగరెత్తులతో దండం పెట్టించి చిల్లర అడుక్కొని పోతారు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలు పెడితే హేమంత బిశ్వాసం వరకు మీరు అసలు పరిపాలనలో ఉన్నారా? పరిపాలనకు సంబంధించిన ఇంగిత జ్ఞానం మీకేమన్నా ఉందా? మీ చేతిలో ఈరోజు అధికారం ఉంది, కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కావాలనుకుంటే తక్షణమే జీవోని అభయంచలో పెట్టడానికి అన్ని రకాలుగా మీ చేతిలో ఉంది. వీళ్ళు ఈ రకమైన వీధి నాటకాలు ఆడితే కేసీఆర్ గారు పాపం ఆ సిపిఐ సిపిఎంఎల్ వాళ్ళ జాతీయ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే వచ్చిన వాళ్ళని పిలిచి తనం పెట్టిండు, మేము నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గ్రూపు మనం కడదాం, గట్టిగా కొట్లాడదాం, బీజేపీయేతర కాంగ్రెస్యేతర పక్షాలను బలోపేతం చేద్దామని చెప్పి ఇక ఆయనకు ఆయన వీరంగం వేస్తున్నాడు, ఏషం కాడుతున్నాడు, భుజకీర్తులు పెట్టుకొని ఆయన కిరీటం పెట్టుకొని బయలుదేరుతా నేను కూడా అంటున్నాను.